ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా కీర్తనలు నూట ఎనిమిది మరియు నూట తొమ్మిది ఒకటి నుండి వచనముల మట్టుకు చదువుకుందాము దేవా నా హృదయం నిబ్బరంగానున్నది నేను పాడుచు స్థుతి గానం చేసేదను నా ఆత్మ పాడుచు గానం చేయును స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువనే లేచెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను ఎహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనపరచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించేదను షకేమును పంచిపెట్టేదను లోయను కొలిపించేదను గిలాదు నాది మనశ్సే నాది ఇఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూద నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పళ్ళెము ఎదోము మీదికి నా చెప్పు వేయుదును ఫిలిస్తీయను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను కూడగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును యదోములోనికి నన్ను ఎవడు నడిపించును దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేము దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము మా శత్రువులను అనుగద్రొక్కువాడు ఆయనే నూట తొమ్మిదవ కీర్తన నా స్థుతికి కారణభూతుడవగు దేవ మౌనంగా ఉండకుము నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొని చున్నారు నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు నిర్నిమిత్తంగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగ పట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అబ్బవాది వాని కుడిప్రక్కను నిలుచునుగాక వాడు విమర్శలోనికి తీయబడినప్పుడు దోషి అని గాక వాని ప్రార్థన పాపమగునుగాక వాని జీవిత దినములు కొద్ది గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక వాని బిడ్డలు తండ్రి లేని గాక వాని భార్య విధవరాలగునుగాక వాని బిడ్డలు దేశ ద్రిమ్మరులై భిక్షమెత్తుదురుగాక పాడు పడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము గాక వాని ఆస్తి అంతయు ఇంతటితో ఇదన కూరకైన బైబిల్ పాఠం సరే